माविया मज्जिगा అవునమ్మా ఏంటి మధ్య కాలనీలో ఏదో మంకీ మ్యాన్ అని మాట్లాడుకుంటున్నారు రెండు రోజులు కాలనీలో లేకపోయేసరికి ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఏంటి గొడవ మావయ్య ఆ మంకీ మ్యాన్ గురించి అందరూ భయపడుతున్నారు కానీ నేను అస్సలు భయపడలేదు పట్టుకొని నాలుగు కొట్టాను లేకపోతే ఆ దొంగ వెదవ నా కెమెరా ఎత్తుకెళ్ళిపోయాడు కెమెరానా ఏం కెమెరా అదే మావయ్య మన నిత్య ప్రస్ట్ టికెట్లు అమ్మితే అందులో లక్కీ డ్రా వచ్చింది మంచి కెమెరా అది దొంగ సచ్చినోడు లాక్క నిలిపాడు నాకు మళ్ళీ కనిపించాలి బొట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను మళ్ళీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఇక్కడ నీకేం పని ఆ విదంతా కలిసి వచ్చేందుకు అది కాదమ్మా అది ఈ తరుణే మంకీ మ్యాన్ మంకీ మ్యాన్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తాగుచ్చి పిచ్చి పిచ్చిగా వాగితే మర్యాదగా ఉండదు నా కొడుకు ఏంటి మంకీ మ్యాన్ ఏంటి మీరు ఎంత ఆవేశపడినా అదే నిజం మీ తరుణ్ మంకీ మ్యాన్ గెటప్ వేసుకొని కాలనీలో అందరి దగ్గర వస్తువులు పర్సులు నగలు కొట్టేస్తున్నాడు ఏంటయ్యా నీకు కొత్త కొత్త స్టోరీలు అల్లడానికి నా కుటుంబం తప్ప వేరే ఎవరు దొరకలేదా ఎక్కడ ఏ తప్పులు జరిగినా ఏ దొంగతనాలు నేరాలు జరిగినా అవి మా కుటుంబమే చేసిందని నిందలు మా మీదే వేస్తావా ఇప్పుడు ఇంకో క్రైమ్ స్టోరీ రాసి మళ్ళీ మా కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావు అంతేగా అమర్ అన్న కొడుకు మంకీ మ్యాన్ గెటప్లో దొంగతనాలు చేస్తున్నాడు వాళ్ళ కుటుంబానికి అవినీతి పనులు చేయడం అలవాటని రాయాలని చూస్తున్నావు అంతేగా నేమసలు ఏం అన్యాయం చేశా నీకో ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టావ్ చేసింది చాలు ఇక బయటికి నడు నీ చేతిలో పేపర్ ఉంది కదా ఏం రాసుకుంటావో రాసుకో ఒకసారి మమ్మల్ని అందర్నీ అవినీతి పరుల్ని చేసావు కదా ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏముంది వెళ్ళు వెళ్ళు ఇంకా నిలబడ్డావే వెళ్తావా లేదా లేకపోతే ఇంకోసారి చెప్పు దెబ్బలు తింటాం అప్పుడు జరిగింది తప్పంకు కానీ ఇప్పుడు మాత్రం పొరపాటు కాదు ఇదే నిజం
నిజం. నువ్వన్నీ నిజాలే చెప్తావు మరి. నిజంగా నా కొడుకు అలా మంకీ మ్యాన్ లాగే వస్తే తన తల్లి మీద దాడి చేస్తాడా? అందులోనూ నా చేతుల్లోంచి కెమెరా లాక్కెళ్ళిపోతాడా? నిజం చెప్తున్నాడంటే నిజం, సిగ్గు లేకపోతే సరి. రే గురు, గురు, ఆ రోజు నాకు లక్కీ డ్రాలో కెమెరా వచ్చినప్పటి నుంచి కుళ్ళుకుంటున్నాడు. వాడే ఆ వేషంలో వచ్చి నా దగ్గర కెమెరా లాక్కెళ్ళిపోయాడు. ఏంటి నేనా? వీడే కాలనీలో దొంగతనాలన్నీ చేశాడు మావయ్య. ఇదిగో ఇలా వచ్చి మమ్మల్ని అండం కాదు, నీ ఇంటి పనుడే అసలు దొంగ అని ముందు తెలుసుకో. కాదు పెద్దమ్మ, అసలు మంకీ మ్యాన్ గురువు కాదు, తరుణ్ అన్నయ్య. ఏంటమ్మా నిత్య, నువ్వు చెప్తుంది నిజమా? అవును తాతయ్య, తరుణ్ అన్నయ్య కుమారి ఆంటీ దగ్గర డబ్బులు గోల్డ్ చైన్ లాక్కుని వెళ్తుంటే నేనే పట్టుకున్నాను. మాస్క్ లాగి చూస్తే తరుణ్ అన్నయ్య. తరుణ్, ఏంట్రా ఇది? వాడు చెప్పేది నిజమా? అడుగుతోంది కదా, నిజం చెప్పరా రాస్కర్. నిజమే మమ్మీ, తప్పైంది, నన్ను క్షమించండి. ఆ డ్రెస్తో పాటు తీసుకొస్తే కాలనీలో జనాలందరికీ తెలిసిపోతుంది, అందరూ పట్టుకొని చితక్ కొడతారని ఆ డ్రెస్ తీసేసి తీసుకొచ్చాను. అతన్ని ఇలాగే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించవచ్చు. కానీ అలా చేస్తే అతని భవిష్యత్తు నాశనం అవుతుందని మీ ఇంటికి తీసుకొచ్చాను. మీ ఇంటి విషయాల్లో తలదూర్చడం నా పని కాదు, ఆ అవసరం నాకు తీరిక కూడా లేదండి. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఇక్కడికి తీసుకురావడం ఉండదు. ఆ తర్వాత మీరు నన్ను ఎన్ని తిట్టుకున్నా నేనేం చేయలేను. రై, కొట్టేసిన సామాన్లన్నీ ఉన్నాయా? అమ్మేశావా? ఉన్నాయి, వెళ్ళి తీసుకురా.
చేసిరా. నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నానరా, నీకే తక్కువ చేశానరా. అందరి ముందు నన్ను నా పెంపకాన్ని చూడండి, మీ పెంపకం ఎలా ఉన్నా మీ వాడు పెరుగుతున్న విధానం మాత్రం అస్సలు బాగలేదు. మీ ఇంటి వారసుని ఇలాగే వదిలేస్తే ఏదో ఒకరోజు మీ ఇంటికే నిప్పు పెట్టే పరిస్థితి రావచ్చు. ఇది మిమ్మల్ని ఎగతాళి చేస్తూ చెప్పడం లేదు, మీ మంచికే కదా చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే అది మీకే ప్రాబ్లం అవుతుంది. నా మీద కోప్పడినట్లు అందరి మీద కోప్పటం కుదరదు. జాగ్రత్తగా చూసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు, వాడి భవిష్యత్తుని మా ఇంటి పరువుని కాపాడా. నువ్వేంటిక్కడ, ఏమైంది? నువ్వొచ్చావంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చే ఉంటుంది. ఏం చేసావో ఏంటో. నందు, తప్పంతా నీదేరా. నువ్వు మంచి చేసినా నీకు చెడే ఎదురవుతుందని తెలుసు. నీతోటి ఏం చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. అయినా హెల్ప్ చేసి ఇదిగో మాటలు పడతావు. చా, ఏమైంది? ఎందుకందరూ అలా ఉన్నారు? అసలు నందు, ఆ నందు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకంటే ఇదిగో ఈ నా కొడుకుని దొంగ అని అందరి ముందు నిలబెట్టడానికి వచ్చాడు. ఇంకోసారి దొంగతనం చేస్తావా? వచ్చావంటే నీకు మర్యాద దక్కదు. దొంగతనం చేస్తావురా, దొంగతనం చెప్పండి. నేనే అడిగేది, చెప్పు. ఎందుకురా మా పరువు తీస్తున్నావు? చెరా, నీకేం తక్కువ చేశావు? ఎందుకు అందరి ముందు మా పరువు తీసావు? వీడు దొంగతనాలు చేస్తుంటే పోలీసులకు అప్పచెప్పకుండా ఇదిగో మీ కొడుకు చేస్తున్న ఘనకార్యం అని మనకు అప్పచెప్పడానికి నందు తీసుకొచ్చాడమ్మా. ఇంట్లో చేసే దొంగ పనులు సరిపోవన్నట్టు ఆ మంకీ మ్యాన్ వేషం వేసుకుని కాలనీలో దొంగతనాలు చేస్తుంటే ఆ నందు పట్టుకున్నాడు.
అసలు తప్పు వీడిది కాదు. ఇదిగో దీన్ని అనాలి. ప్రతిదానికి నా కొడుకు బంగారం, నా కొడుకు సింగారం అని ఎంత దూరం తీసుకొచ్చింది. మాట మాట్లాడితే వాణ్ణి వెనకేసుకొస్తావు కదా, ఇప్పుడు వెనకేసుకురా. మోహన్ ఉమ్మేట ఒక్కటే తక్కువ. చిచ్చి, ఏంట్రా ఇది, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు, ఎందుకురా మనిటి పరువు తీస్తున్నావు, మాట్లాడరా, ఎందుకు ఇలా చేసావు? ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎప్పుడు చూసినా డబ్బులుంటాయి, నా దగ్గర ఏ ఉండదు. పట్టుమని 100 రూపాయలు కూడా ఉండదు. ఎప్పుడైనా ఈయన ఇస్తానే కదా. ఎప్పుడు చూసినా డబ్బులు లేవు, ఖర్చులున్నాయి తప్ప ఇంకో మాటే రాదు. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర కాస్ట్లీ ఫోన్లుంటాయి, బైక్లు వేసుకొని వస్తారు, సినిమాలకు వెళ్తారు, హోటల్స్కి వెళ్తారు. నాకు కనీసం సైకిల్ కూడా లేదు, బ్రాండెడ్ బట్టలు లేవు. మరేం చేయమంటావు? ఎప్పుడైనా నాన్నను అడిగితే నోటుకొచ్చినట్టు తిడతాడు. ఫ్రెండ్స్ అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నాను. అందుకే ఇలా చేసి డబ్బులు సంపాదించి వాటితో నాకు కావాల్సింది కొనుక్కుంటాను తప్ప. చేసింది విధవ పని, మళ్ళీ తప్ప అని అడుగుతున్నావా? తప్పే, నువ్వు చేసింది తప్పే. ఫలానా సత్యమూర్తి గారి మనవడు కాలనీలో దొంగతనం చేశాడు అంటే ఎంత తలవంపులో ఆలోచించావా? పరువు తీసావు కదరా, అది ఆ రిపోర్టర్ ముందు మమ్మల్ని తలెత్తుకోకుండా చేశావు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమన్నావురా, బ్రాండెడ్ బట్టలు, ఫోన్లు, బైకులు కావాలా? మీ నాన్న ఎంత కష్టపడి చదువుకున్నాడో నీకు తెలుసా? ఒక్క పూట భోజనం చేసి రోజు మొత్తం గడిపినా బయటికి తెలిసేది కాదురా. మహిళకు మైళ్ళు నడుచుకుంటూ స్కూల్కి కాలేజీకి వెళ్లేవాడు. మంచి స్కూల్లో చదివే తాహత లేక చిన్న చిన్న స్కూల్లో చదివి 1st క్లాసులో పాస్ అయ్యాడు వాడు. వాడు కనీసం ఒక్క పూట బయట భోంచేయడం నువ్వు చూసావా? ప్రతి రూపాయి ఈ ఇంటి కోసం ఖర్చు పెడుతుంటే మీ నాన్నను పట్టుకొని ఏం ఖర్చు పెట్టవని అడుగుతావా? సిగ్గులేదు నీకు? నేను నిజంగా ఆ రిపోర్టర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించినా మాకింత బాధుండేది కాదు. అక్కడ 4 దెబ్బలు తగిలితే నీకు బుద్ధొచ్చేది. ఈ ఇంటికి తీరని అన్యాయం చేసిన ఆ మనిషి ముందు నీ మనవడు దొంగ అని రేపు తలెత్తుకొని తిరుగుతుంటే ఆ బాధకి చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం పాపం చేసుకున్నావు ఇందిరా, ఎంత బయట అవమానాలతో బ్రతకాల్సి వస్తుంది. ఏం రాత రాశాడు ఆ భగవంతుడు.
మ్యాన్ మనకి మంచి కథ చేసాడు. ఎవరికైనా హెల్ప్ చేయడం మంచి అలవాటని నువ్వే కదా చెప్పావు. మరి స్పైడర్ మ్యాన్ మన ఫ్యామిలీకి అంత మంచి చేస్తే ఎందుకమ్మా తాతయ్య అలా తిట్టారు? పాపం స్పైడర్ మ్యాన్, మనకి ఎప్పుడు హెల్ప్ చేసినా అందరూ తనని తిడుతూనే ఉంటారు. మేఘన, నువ్వు అర్జెంట్ గా ఒక పని చేయాలి. నేను మురళి రిసార్ట్స్ లో ఉన్నాను, అర్జెంట్ మీటింగ్ ఉంది. శాంతి పబ్లికేషన్ ఫైల్ అర్జెంట్ గా కావాలి. నువ్వు తెచ్చివ్వగలవా? నేను వస్తున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. మేఘనా,